నమస్తే అండి, వెల్కమ్ టు మీ టాక్స్. నేను మీ సంధ్య. సమ్మర్ వచ్చేసింది కదండి, బాడీలో వేడిని తగ్గించుకోవడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాము. సో ఇవాళ వీడియోలో ఒక ఈజీ, టేస్టీ అండ్ సింపుల్ మెథడ్, మన బాడీని వేడిని తగ్గించడానికి ఒక యమ్మీ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ టేస్టీ టేస్టీ షర్బత్ కోసం మనం ఫస్ట్ సబ్జా గింజలు తీసుకుందామండి. చియా సీడ్స్ వేరు, సబ్జా గింజలు వేరు. సో సబ్జా గింజలు ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది, నార్మల్ కిరాణా షాప్స్ అన్నింటిలో కూడా అవైలబుల్గా ఉంటాయి ఇవి. ఇదేంటంటే న్యాచురల్గా మన బాడీని కూల్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటాయండి. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి, కాన్స్టిపేషన్ని తగ్గించడానికి, అసిడిటీని తగ్గించడానికి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అండ్ అలాగే దీనిలో చాలా రకాల మినరల్స్ కూడా ఉంటాయి. మన బౌల్ మూమెంట్స్ అన్నింటినీ రెగ్యులరైజ్ చేయడానికి కూడా ఇది హెల్ప్ఫుల్గా ఉంటుందండి. అలాగే హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్క్ను కూడా తగ్గిస్తుంది. అలాగే దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో వెయిట్ లాస్లో ప్రోగ్రామ్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా సబ్జా గింజలు తీసుకోవచ్చు. వీటికి బెస్ట్ యాక్చువల్గా వెయిట్ లాస్ కోసం తీసుకునే వాళ్ళు అయితే కనుక మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకోవడం బెటర్ అనమాట. బట్ ఇక్కడ మనం బాడీని కూల్ చేయడానికి కాబట్టి రోజులో ఏ టైంలో తీసుకున్నా పర్వాలేదు, ఎస్పెషల్లీ సమ్మర్లో. సో దీన్ని ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ సబ్జా గింజలు తీసుకున్నా, ఎందుకంటే నేను 5 గురికి ప్రిపేర్ చేస్తున్నాను. దీనిలో నార్మల్ వాటర్ వేసేసి మనం నానపెట్టనివ్వాలి. ఒక 10-15 నిమిషాలు నానబెడితే చాలండి, మంచిగా పఫప్ అయిపోతాయి. మనం ఒకరికి చేసుకుంటే కొద్దిగా క్వాంటిటీ వేసుకోవాలి. నేను తీసుకున్న 1.5 స్పూను 5 గ్లాసులకు సరిపడా తీసుకున్నానమాట. సో మనం చూస్తున్నాం కానీ అవి అలా 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 ఉబ్బుతూ చాలా మంచిగా ఒక జల్లీలాగా ఫామ్ అయిపోతాయన్నమాట. ఈ సబ్జా గింజల్ని హ్యాపీగా ఎవ్రీడే కన్జ్యూమ్ చేయొచ్చండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మామూలుగా మనం నిమ్మ సోడా లాంటివి ఏమైనా తాగినా అందులో కూడా మిక్స్ చేసుకోవచ్చు, ఉట్టి వాటర్లో కూడా మిక్స్ చేసుకొని తాగొచ్చు. వీటికి ఎటువంటి టేస్ట్ కానివ్వండి, స్మెల్ కానివ్వండి, ఏమీ ఉండదు, చాలా న్యూట్రల్గా ఉంటుంది. సో అందుకని మనం ఎందులో అన్నా మిక్స్ చేసుకోవచ్చు, మజ్జిగలో కూడా మిక్స్ చేసుకొని తాగొచ్చండి. బట్ ఇవాళ వీడియో ఏంటంటే పెరుగు మజ్జిగలు తాగని వాళ్ళకి యూస్ఫుల్గా ఉండే వీడియో అనమాట, ఎందుకంటే నేను పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకోను. సో సమ్మర్లో ఓవర్ హీట్ ప్రాబ్లం చాలా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మన సబ్జా గింజలు అయితే మంచిగా పఫప్ అయిపోయినాయి కదండి. ఇప్పుడు మనం చాలా సింపుల్గా ఈజీగా ఈ షర్బత్ ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను మా ఇంట్లో 5 గురు ఉంటాం కాబట్టి 5 గురికి షర్బత్ ప్రిపేర్ చేస్తున్నాను. అందుకే సబ్జా గింజలు కూడా ఎక్కువ నానేసుకున్నానండి. సో అన్నిట్లో ఒక 2 స్పూన్లు ఈ నానపెట్టిన సబ్జా గింజలను యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో నిమ్మకాయ రసం యాడ్ చేస్తున్నానండి. ఎండ వల్ల మన బాడీ అలసిపోయి నీరసంగా అనిపించినా, నిస్సత్తువుగా అనిపించినా వెంటనే ఇన్స్టెంట్ ఎనర్జీ రావడానికి, మంచిగా మళ్ళీ బూస్టప్ అవ్వడానికి మనకి ఇందులో ఉన్న విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడా బాగా యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. సో అందుకని నిమ్మకాయ రసం యాడ్ చేసి, నెక్స్ట్ కమ్స్ ద హీరో ఇంగ్రీడియంట్ విచ్ ఈస్ సుగంధ పాలాన్ అని అంటారండి. ఇంగ్లీష్లో అయితే మనకి నన్నారి సిరప్ అని కూడా అంటారు. ఇదేంటంటే సుగంధం అనేది ఒక వట్టి వేర్లండి. ఆ వేర్లని అతి మధురం వేర్లతో కలిపి బాగా ఉడకపెడతారు. అండ్ ఆ తర్వాత దాన్ని షుగర్ సిరప్లో కూడా వేసి ఉడకపెడతారన్నమాట. సో ఇలా ఒక థిక్ కాంకాక్షన్ వస్తుంది. కాకపోతే ఇది పంచదారతో చేసింది కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు దీన్ని తీసుకోకూడదండి. అండ్ అలాగే వెయిట్ లాస్ ప్రోగ్రామ్లో ఉన్న వాళ్ళు కూడా ఇది తీసుకోకపోవడమే నయం, ఎందుకంటే దీనిలో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి బికాస్ ఆఫ్ ద షుగర్. వితౌట్ షుగర్ ఎక్కడన్నా దొరుకుద్దా ఏంటన్నది అయితే నాకు ఐడియా లేదండి. ఇదైతే ఈ బాటిల్ మనకి అన్ని సూపర్ మార్కెట్స్లో లైక్ డీమార్ట్, అలాగే ఆన్లైన్లో అన్నిట్లో అవైలబుల్గా ఉంది. సో మీకు ఒకవేళ ఆ లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. బట్ డీమార్ట్లో అయితే బై 1 గెట్ 1 ఫ్రీ ఉంది. సో దీంట్లో ఇంకా నెక్స్ట్ మనం వాటర్ అన్న యాడ్ చేసుకోవచ్చు, చిల్డ్ వాటర్. లేదు అనుకుంటే బెస్ట్ ఏంటంటే సోడా అండి. సోడా యాడ్ చేసుకుంటే చాలా రిఫ్రెషింగ్ డ్రింక్ అవుద్ది అనమాట. జనరల్గా మనం ఎండలో తిరిగి వచ్చిన ఇంటికి వచ్చినప్పుడు ఎవరికైనా సర్వ్ చేయడానికి అలా కూడా కూల్ డ్రింక్ల బదులు హ్యాపీగా ఇది సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఈ సుగంధం మన బాడీకి న్యాచురల్ కూలెంట్గా పనిచేస్తుందండి. అలాగే ఇది బ్లడ్ కూడా ప్యూరిఫై చేస్తుంది, కాన్స్టిపేషన్ని బాగా తగ్గిస్తుంది, యూరినరీ ఇన్ఫెక్షన్స్ లాంటివి తగ్గించడానికి, అలాగే డైజెషన్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే మన స్కిన్ మంచిగా గ్లోయీగా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అంతేనండి, సమ్మర్లో మన బాడీ వేడిని తగ్గించడానికి సూపర్ కూలెంట్ అయితే రెడీ అయిపోయింది. నిజంగా తాగితే నాకు ఒకసారి అమృతంలాగా అనిపిస్తూ ఉంటుందండి. ప్రతి సమ్మర్లో 2-3 బాటిల్స్ అన్నా ఫినిష్ చేస్తాను నేను బికాస్ ఆఫ్ మై ఓవర్ హీట్ బాడీ. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్, సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో.